ఒక బ్యూటీ టిప్తో ఐ మీన్ బ్యూటీ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. అదేంటి అంటే హెయిర్ స్పా. సో ఈరోజు మేము ఎక్కడున్నామంటే ఎప్పట్లాగే మీకు తెలిసిన ప్లేసే, మనకి చాలా సుపరిచితమైన ప్లేస్ కాబట్టి కలర్స్ స్టూడియో దగ్గర ఉన్నాం. రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో దగ్గర ఉన్న కలర్స్లో కలర్స్ దగ్గర మనం ఉన్నాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి హెయిర్ స్పా ఎలా చేస్తారు, ఏంటి అసలు ప్రాసెస్, ఏంటి ఏంటని చెప్పి తెలుసుకుందాం. కమ్. సో మేం కలర్స్ బ్యూటీ స్టూడియోలోకి లోపలికి వచ్చేసాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాం కూడా, హెయిర్ స్పా అనేది స్టార్ట్ చేశారు. సో అది ఎలా చేస్తారు, ఏంటి దాని ప్రాసెస్, దానివల్ల యూజెస్ ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాం. ఓకేనా, హెయిర్ స్పా యూజెస్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి? జనరల్గా ఇవాళ కామన్ ప్రాబ్లం వచ్చేసేసి హెయిర్ ఫాల్, ఈ హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్, అలాగే ఈ హెయిర్ ఏవైతే ఎడ్జెస్ ఉంటుందో స్ప్లిట్స్, అంటే ఒక వెంట్రుక రెండుగా మూడుగా చీలిపోవటము. దీనికి రెమెడీ ఏంటంటే హెయిర్ స్పా. దీనివల్ల హెయిర్ స్మూత్గా అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మీరు లావణ్య గారిని చూస్తుంటారు. లావణ్య గారి గురించి ముందు నేను చెప్పాలి, ప్రతి ఇంట్లో ఒక మనం వాడే కొబ్బరి నూనె 90% పారాచూట్ వాడతాము. ఆ పారాచూట్ పైన లావణ్య గారి ఫోటో ఉంటుంది, తను హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది. సో మీ ఈ ఎపిసోడ్ లావణ్య గారి హెయిర్ మీద చేయటం జరుగుతుంది. హెయిర్ స్పా అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు హెయిర్ దాని ప్రాసెస్ ఏంటి, దీన్ని స్టెప్ వైజ్గా విల్ స్టార్ట్ హెయిర్ స్పా. సూపర్ సూపర్. అయితే మనం రోజు చూసే ఆయుర్వేదిక్ పారాచూట్ ఆయుర్వేదిక్ మీద ఉండే లావణ్య గారా? ఓ హాయ్ మేడం, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ అండి. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏమన్నా మళ్ళీ ఇలా చూస్తామని చెప్పి మీ స్టూడియోలో. మేమైతే ముందు ఫుల్ హ్యాపీ ఉన్నాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. స్టార్ట్ చేశారు హెయిర్ స్పా అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా, స్టార్ట్ చేశారు, ఏంటి అసలు ఈ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ హెయిర్ వాష్, వాటర్ వెట్ మీదనే క్రీమ్ అప్లికేషన్. ఈ క్రీమ్ వల్లనే మీకు హెయిర్ యాంటీ డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ప్లస్ ఆయిల్ క్వాంటిటీ పెరుగుతుంది హెయిర్లో. అండ్ చూద్దాం నెక్స్ట్, ఇది ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని చెప్పి చూద్దాం. లెట్స్ వెయిట్. అప్లై చేసిన తర్వాత ఎంతసేపు అలాగా పెట్టాలి? 20-25 minutes వరకు ఇలాగే ఉంటాను. ఓకే, అంటే ఇది రిలాక్సేషన్ కూడా ఒక విధంగా ఉపయోగపడిద్దని అనుకోవచ్చు కదా. సో 20 minutes తర్వాత దీన్ని
తీయాలేమో అనుకున్నా కానీ తీయకూడదు అంటండి, ఇది పెట్టాలంట స్టీమ్. సో దీనివల్ల యూజ్ ఏంటి? ఫోర్స్ ఓపెన్ అవుతాయి మేడం, ఫోర్స్ ఓపెన్ అవుతాయి. అంటే హెయిర్ స్పా చేసిన తర్వాత స్టీమ్ ఇవ్వకపోతే ఇప్పుడు దాకా చేసినంత వేస్టే మేడం, రిజల్ట్ ఏం రాదు. స్టీమ్ ఇస్తేనే రిజల్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఇది స్టీమ్ పెడితేనే రిజల్ట్ ఉంటుందంట, అంటే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుందేమో స్టీమ్ పెట్టిన తర్వాత. సో నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. స్టీమర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎంతసేపు పెట్టద్ద టైమింగ్? 15 మినిట్స్ మేడం, 10-15 మినిట్స్. హెయిర్ని బట్టి పెడతారా లేకపోతే ఏ హెయిర్కైనా 10-15 మినిట్స్ అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఓన్లీ వాటర్ వాష్, షాంపూ పెట్టకుండా ఓన్లీ వాటర్ వాష్. అక్కడ ఫస్ట్ క్రీమ్ అప్లై చేయడం అయింది, తర్వాత స్టీమర్ పెట్టారు 15 మినిట్స్. సో అది ఎందుకంటే పోల్చుకోవడానికంట. అండ్ అది ఆ క్రీమ్ అది పెట్టకపోతే ఇదంతా చేసి వేస్ట్ అంట. దెన్ ఇంకోటి ఏంటంటే ఈ వాష్ కూడా షాంపూతో కాకుండా నార్మల్ వాష్ చేస్తున్నారు. ఓకే, ఓన్లీ కూల్ వాటర్తో. అసలు ఎందుకు షాంపూ ఎందుకు యూజ్ చేయకూడదు అడుగుదాం. షాంపూ యూజ్ చేస్తే మీకు కేర్ వెళ్ళిపోద్ది కదా మేడం, క్రీమ్ మొత్తం వెళ్ళిపోద్ది, దాంట్లోని షాంపూ కూడా వెళ్ళిపోతుంది. ఈ డే మొత్తం షాంపూ యూజ్ చేస్తాం. 2 డేస్ ఓన్లీ వాటర్ వాష్ 2 డేస్ మేడం. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది హెయిర్ స్పా అనేది. ఫస్ట్ క్రీమ్ అప్లయింగ్తో, తర్వాత స్టీమర్, తర్వాత హెయిర్ వాష్తో మొత్తానికి కంప్లీట్ అయింది. 3 ప్రాసెస్లో హెయిర్ స్పా అంటే, హెయిర్ స్పా అనేది జుట్టుకి చాలా ముఖ్యమైనది కాబట్టి చాలా అవసరం. అది ఎంత ఈజీగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఒకసారి లావణ్య గారి ఫీల్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఎలా? నిజంగా అయితే హెయిర్ స్పా చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. అందుకని నాకు అంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకు హెయిర్ స్పా అంటే ఇష్టం. యాక్చువల్గా ఆ మసాజ్ కానీ, తర్వాత ఆ రిలాక్స్డ్గా అవ్వడం కానీ, హెయిర్ స్పా తర్వాత హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. డాండ్రఫ్ అది ఉండదు, తర్వాత స్ప్లిట్స్ అవి కూడా పోతూ ఉంటాయని చెప్పి నేను చేస్తూ ఉంటాను. బట్ అయితే ఇప్పుడు హెయిర్ స్పా ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఆసమ్ అంటారు కదా, ఆసమ్ అంటే ఇదే అనమాట. హెడ్ మీద ఇలా చేయి పెట్టగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో హెయిర్ స్పా వెరీ నైస్, గుడ్. సో అలావణి మేడం కూడా చాలా బాగా నచ్చింది అంటే హెయిర్ స్పా అంటే, ఆ మసాజ్ అనేది ఎవరికైనా నచ్చింది, ఇంకేం చేయలేం. మీరు కూడా కావాలంటే ఒకసారి వచ్చి చేయించుకోవచ్చు. ఓకేనా?